ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలపై రష్యా మరింత పట్టు బిగిస్తోంది డొనెట్స్క్ రీజియన్లోని వ్యూహాత్మక పట్టణం లిమాన్ ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా మద్దతున్న వేర్పాటువాద దళాలు ప్రకటించాయి లిమాన్ సహా రెండు వందల ఇరవై స్థావరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపాయి ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు ఒలెక్సీ అరెస్టోవిచ్ డొనెస్క్ ప్రాంత గవర్నర్ పావులో కిరలెంకో సైతం లిమాన్ పట్టణం రష్యా దళాల నియంత్రణలో ఉందని చెప్పారు తూర్పు డొనెట్స్క్ ప్రాంతంలో ఉన్న లిమాన్ ఉక్రెయిన్ ఆధీనంలోని క్రమాటోర్స్కు సెవెడోర్స్కు మధ్యన ఉంటే కీలక ప్రాంతం ప్రధాన రైల్వే హబ్గా లిమానుంది రష్యా బలగాలు తూర్పు ఉక్రెయిన్లోని డాన్బ్రాస్ ప్రాంతంలో స్పష్టమైన పురోగతి సాధిస్తున్నాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు ఉక్రెయిన్కు మరింత సైనిక సాయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు ఉక్రెయిన్ తర్వాత రష్యా లక్ష్యం పోలాండేనని మాస్కో అనుకూల చైతన్యా నేత రంజాన్ కదిరవ్ అధికారిక టెలిగ్రామ్ ఖాతాలో తెలిపారు నౌకలు భద్రంగా ప్రయాణించేందుకు ఉక్రెయిన్ పోర్టుల సమీపంలోని సీ మైన్స్ను తొలగించాలని రష్యా అధినేత పుతిన్ సూచించారు ఈ విషయాన్ని తనకు ఫోన్ చేసిన ఆస్టియా ఛాన్సలర్ కార్ల నెమ్హేహర్ చెప్పారు